Telugu Skit Tutorials. This is Chandrakala. We are discussing about e-commerce in previous classes. What are the advantages, disadvantages, and what is the process of e-commerce? ఇలాంటి విషయాల గురించి మనం లాస్ట్ క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ లో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఈ-కామర్స్, ఈ-కామర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ యు నో వాట్ ఈస్ ఈ-కామర్స్. ఈ-కామర్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టింగ్ బిజినెస్ యాక్టివిటీస్ లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ ఇస్ కాల్డ్ యాజ్ ఈ-కామర్స్. దిస్ ఇస్ పేపర్ లెస్ ట్రాన్సాక్షన్ మీడియం. పేపర్స్ ని యూజ్ చేయకుండా ఆన్లైన్ లో పర్ఫామ్ చేసేటువంటి సమ్ బిజినెస్ యాక్టివిటీస్ ని మనం ఈ-కామర్స్ అనేసి చెప్తాము. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ వన్ యుబిక్విటీ. యుబిక్విటీ మీన్స్ దిస్ ఈ-కామర్స్ దట్ మీన్స్ డూయింగ్ ఆర్ కండక్టింగ్ బిజినెస్ త్రూ ఆన్లైన్ కెన్ బి పర్ఫార్మ్డ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే, 24 hours ఏ డే, 7 days ఏ వీక్. దట్ మీన్స్ దెర్ ఈస్ నో రెస్ట్ ఆఫ్ ఈ-కామర్స్ బిజినెస్. ఇక్కడ మనకి ఈ-కామర్స్ ద్వారా మన బిజినెస్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడం అంటే ఒక రోజులో మనం 24 hours లో ఏ సమయంలో అయినా సరే మనం బిజినెస్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేసుకోవచ్చు. అంటే బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ కెన్ బి పర్ఫార్మ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్ ఫ్రమ్ యువర్ హోమ్ బై సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్. మీ ఇంట్లో నుంచి మనం మన ఇళ్లలోనే ఉండి జస్ట్ ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేటువంటి ఒక మొబైల్ ఫోన్ కావచ్చు లేదా ఒక కంప్యూటర్ యొక్క సహాయంతో మనం పర్ఫామ్ చేయాలనుకున్నటువంటి బిజినెస్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. అదే మనం రీటైల్ షాప్స్ అనుకోండి, వాటికి టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ 10 ఈవినింగ్ 9 or 10 వరకు మాత్రమే అనేసి టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. మళ్ళీ వీక్లీ వన్ డే హాలిడే అనేసి ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. కానీ ఆన్లైన్ బిజినెస్ మాత్రం, ఆన్లైన్ ఈ-కామర్స్ మాత్రం ఎటువంటి టైం ఇంటర్వెల్స్ ఉండదు, సేమ్ టైం ఎటువంటి హాలిడేస్ ఉండదు. ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్ లో బిజినెస్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యుబిక్విటీ. అవైలబుల్ ఎవ్రీవేర్ అట్ ఎనీ టైం, ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ విత్ ఏ ఫోన్ ఆర్ పిసి కెన్ బి యూజ్డ్ టు కండక్ట్ ఈ-కామర్స్ యాక్టివిటీస్. నెక్స్ట్ గ్లోబల్ రీచ్. మామూలుగా ట్రెడిషనల్ కామర్స్ అనుకోండి, మామూలు షాప్స్ ద్వారా మనం ఏదైనా పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు వాటిని మనం కొంత లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే ఆ బిజినెస్ ని కండక్ట్ చేసుకోగలం. కానీ ఈ-కామర్స్ ద్వారా బిజినెస్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేసేటప్పుడు వీ కెన్ రీచ్ ది కస్టమర్స్ త్రూఅవుట్ ది వరల్డ్. దట్ మీన్స్ హియర్ వీఆర్ యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈస్ ఏ గ్లోబల్ కనెక్టెడ్ నెట్వర్క్. సో దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ త్రూఅవుట్ ది గ్లోబ్. ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వ్యక్తులకి మన బిజినెస్ గురించి తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇంటర్నెట్ అంటే ఏమి? గ్లోబల్ కనెక్టెడ్ నెట్వర్క్. ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్కింగ్స్ ని కనెక్ట్ చేస్తాం అనే నెట్వర్కింగ్ ఇంటర్నెట్ కాబట్టి, దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి మన బిజినెస్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ బిజినెస్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రపంచం నలుమూలలోకి వ్యాపింపచేయచ్చు. ఎక్కడి నుంచైనా సరే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేదానికి, మన యొక్క బిజినెస్ యాక్టివిటీస్ ని కనెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దట్ మీన్స్ గ్లోబల్ రీచ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూఅవుట్ ది వరల్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ యూనివర్సల్ స్టాండర్డ్స్. యూనివర్సల్ స్టాండర్డ్స్ మీన్స్ హియర్ it has to follow some rules and regulations provided by the governments. Government cheppinatavanti rules and regulations ni follow avutu aa e-commerce business ni conduct chesetavanti organization vallu valeka website ni design chesukovali, so that then they can implement their business activities throughout the world. ante prapancham nalugollo unnatavanti backup cheyadaniki గవర్నమెంట్ యూజ్ చేస్తున్నటువంటి టెక్నికల్ మీడియా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాండర్డ్స్ ని కానీ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా ఫాలో అయ్యింది అంటే దెన్ దే కెన్ ఈజీలీ ఇంప్రూవ్ దేర్ బిజినెస్ యాక్టివిటీస్ త్రూఅవుట్ ది వరల్డ్. టెక్నికల్ స్టాండర్డ్స్ ఫాలోడ్ బై వరల్డ్ వైడ్, ప్రపంచంలో ఎటువంటి స్టాండర్డ్స్ ఉపయోగించుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో గ్లోబలీ అటువంటి స్టాండర్డ్స్ ని కూడా వీళ్ళు కూడా యూజ్ చేసుకున్నారంటే దే కెన్ రీచ్ కస్టమర్స్ త్రూఅవుట్ ది వరల్డ్. నెక్స్ట్ వన్ ఈస్ interactivity.
how these business organizations are interacting with their customers or consumers. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎటువంటి మీడియాస్ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కస్టమర్స్ లేదా కన్స్యూమర్స్ తో కమ్యూనికేట్ అవుతున్నారు అంటే కన్స్యూమర్ కెన్ కమ్యూనికేట్ విత్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ ఎయిదర్ బై ప్లేసింగ్ కామెంట్స్ ఆర్ బై పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్ ఫోరమ్స్. అది వాళ్ళు కామెంట్స్ రూపంలో ఉన్నా సెండ్ చేయొచ్చు, లేదా వాళ్ళ డిస్కషన్ గ్రూప్స్ లో వాళ్ళ జరిపేటటువంటి చర్చల్లో అయినా సరే వీళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క విషయాన్ని, వాళ్ళు ఏవైతే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా తెలియజేయచ్చు. దట్ ఈస్ ది ఇంటరాక్టివిటీ బిట్వీన్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ది కన్స్యూమర్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ. ఇన్ఫర్మేషన్ డెన్సిటీ మీన్స్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఆన్ అవర్ వెబ్సైట్స్ యూజింగ్ ఈ-కామర్స్, ఈ-కామర్స్ కు సంబంధించి లేదా గూడ్స్ ఆ ప్రొడక్ట్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వెబ్సైట్స్ లో డిస్ప్లే చేస్తున్నారో, లైక్ నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్, ప్రైసింగ్ లెవెల్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఇలాంటివి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఈస్ డిస్ప్లే టు ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్యూమర్ త్రూ అవుట్ ది వరల్డ్. ఎటువంటి ఆ ఇన్ఫర్మేషన్ లో ఎటువంటి మార్పులు లేకుండా ఒకే ఇన్ఫర్మేషన్ ని ఎంత మంది కస్టమర్స్ కైనా కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేసేదానికి అవకాశం ఉంటుంది. అదే మనం మామూలు రీటైల్ షాప్స్ లో అనుకోండి, కొంతమంది కస్టమర్స్ మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకరు వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ కి ఒక రేట్ చెప్పడం, మరొకరు వెళ్ళినప్పుడు మరొక రేట్ చెప్పడం, ఇలాంటి చేంజెస్ అనేవి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ లో అయితే అటువంటి మోసం చేయడం అంతా ఏమీ ఉండదు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ప్రిపేర్ చేసి డిస్ప్లే చేశారు వెబ్సైట్ లో అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఈ డిస్ప్లే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ హూ విజిట్ దట్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ ఈస్ కస్టమైజేషన్. లాస్ట్ వన్ ఈస్ కస్టమైజేషన్. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్స్ ఆర్డర్డ్ ఎనీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఎనీ వెబ్సైట్ ఆఫ్టర్ డెలివరింగ్ ఆర్ రీచింగ్ ది ప్రోడక్ట్ టు ది కస్టమర్. ఒక వ్యక్తి ఏదైనా సమ్ ప్రోడక్ట్స్ ని ఒక వెబ్సైట్ లో ఆర్డర్ చేశారు అనుకోండి, అతనికి ఆ ప్రోడక్ట్స్ రిసీవ్ చేసుకునేసాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇఫ్ హీఈస్ నాట్ విల్లింగ్, ఇఫ్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ప్రోడక్ట్, అతను ప్లేస్ చేయడానికి ముందు వాళ్ళు చెప్పేటువంటి ఫీచర్స్ ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్ ఇతను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత చూస్తే లేదు అనుకోండి, అంత క్వాలిటీ ఇట్లాంటివంతా లేదు అంటే, దెన్ దేర్ మే బి అనదర్ ఆప్షన్స్ లైక్ దట్ మీన్స్ దే హ్యావ్ టు హ్యాస్ టు చేంజ్ దట్ ప్రోడక్ట్. అతనికి ఆ ప్రోడక్ట్ ని చేంజ్ చేసుకునే దానికి అవకాశం అనేది కల్పించబడి ఉంటుంది. Renew, that means they can return the products again to the business organization. If they want to exchange any product in place of that, a product to badaluga vere product theesukovalanna theesukochu, leda they can also get their money back. Ledu vallu kattina amount ni tirigi valiki theesukovalanukunna kuda theesukochu. That means customization means changing of delivered products if the customer is necessary. ఒకవేళ ఆ కస్టమర్ కానీ ఏదైనా అవసరం ఉండి ఒకవేళ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ ప్రోడక్ట్స్ నచ్చకను, లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ చేయడం వలన ఆ ప్రోడక్ట్ ని రీప్లేస్ చేసుకోవడానికి లేకపోతే రిటర్న్ చేయడానికి ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ కామర్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉండడం వల్ల చాలా వరకు ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది షాప్స్ కి వెళ్లి పర్చేజ్ చేయడం కంటే కూడా ఆన్లైన్ బిజినెస్ యాక్టివిటీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని పర్చేజ్ చేయడం, లేదా ఆఫీసెస్ లో వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆఫీస్ నుండి అయినా సరే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు సమ్ టైం దొరికినప్పుడు ఆన్లైన్ లో వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంది. ఓకే, ఇది ఈ కామర్స్ అనేది రోజు రోజుకి ఇలాంటి ఫీచర్స్ వల్ల ఎక్కువగా అభివృద్ధి జరిగేదానికి అవకాశం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.